सीएम न्यूज की स्वागत नेटी वार्ता विशेषालु हसनपर्ति मंडल केंद्रंलोनी तहसीलदार कार्यालयं मुंदु महाजन नेता गौरवश्री मंदकृष्ण माधिग गारी पिलुपु मेरकु निरसन दीक्षलु 12వ रोज निर्वहिंचडं जरिगिंदी। महाजन सोशलिस्ट पार्टी हसनपर्ति मंडल कोऑर्डिनेटर राजारपु भिक्षपाति माधिग आध्वर्यंलो एमआरपीएस राष्ट्र नायकुलु मरियु महाजन सोशलिस्ट पार्टी वर्धन्नपेट नियोजकवर्ग इंचार्ज పుట్టరవి మాదిగ పాల్గొని మాట్లాడారు। పార్టీ అధికారంలోకి వస్తే 100 రోజులనే వర్గీకరణ చేస్తా అని చెప్పి మాట ఇచ్చి 8 సంవత్సరాలు గడిచిన మరి వర్గీకరణ విషయంలో మాటలకే పరిమితమేలు గాని మరి సమస్యని పరిష్కరించడానికి ఈ యొక్క బీజేపీ పార్టీ నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నది। వెంటనే ఇప్పుడు జరుగుతున్న వర్షాకాల పార్లమెంట్ సమావేశంలో బిల్లు ప్రవేశపెట్టి మాదిగ జాతికి రుణపడి ఉండాలని చెప్పి కోరుచున్నాం। మరి ఈ రోజు వర్గీకరణ చేస్తే ఒక 100 రూపాయలు కాదు కదా, ఒక రూపాయి కూడా ఖర్చు ఉండదు, ఒక రూపాయి కూడా ఈ దేశ రాష్ట్ర ప్రభుత్వానికి కాని కేంద్ర ప్రభుత్వానికి ఖర్చు ఉండదు। ఈ యొక్క వర్గీకరణకు మరి ఏ రాష్ట్ర పార్టీలు కాని కేంద్ర ప్రభుత్వం కాని అధికారంలో ఉన్న ఏ పార్టీలు కూడా మరి ఇది వద్దని గాని చెప్పడానికి లేదు। అందరూ కూడా వర్గీకరణ చేయవాల్సిందని చెప్పి వివిధ వాళ్ళ పార్టీలలో మానిఫెస్టోలో పెట్టడం జరిగింది। మరి ఇప్పటివరకు కూడా వర్గీకరణ చేయకపోవడం వల్ల మరి ఇప్పుడు చదువుకున్న విద్యార్థిని విద్యార్థులు ఉద్యోగస్తులు లేక నిరుద్యోగులుగా మిగిలిపోయి మరి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు। అంతే కాకుండా ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి వెంటనే ఢిల్లీలో కేసీఆర్ గారు ఉన్నాడు, కేసీఆర్ గారు వెంటనే ప్రధానమంత్రి దగ్గరికి పోయి అయ్యా తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణ అనేది అవసరము, షెడ్యూల్ కులాల రిజర్వేషన్ వర్గీకరణ చేయాల్సిందని చెప్పి మరి ఇక్కడ ఉన్న కేసీఆర్ గారు ఢిల్లీలో పర్యటనలో ఉన్న కాబట్టి మరి మోడీ దగ్గరికి బీజేపీ పార్టీ మరి వాళ్ళ కలవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది। అంతేకాకుండా మరి ఇక్కడ బీజేపీ పార్టీకి మరి సమాధానం చెప్పాల్సిన పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ ఉన్నది, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మరి అక్కడ మాట్లాడాల్సిన అవసరం ఉన్నది। అక్కడ ఉన్న మరి పార్లమెంట్లో మరి ఎంపీలతో బీజేపీ పార్టీ ఎంపీలతో కానీ సిపిఎం పార్టీ ఎంపీలతో కానీ సిపిఐ పార్టీ ఎంపీలతో కానీ అక్కడ మాట్లాడిపించి వర్గీకరణ ఇక్కడ చెప్పినట్టుగా కృష్ణమాదిగా వచ్చినప్పుడు కృష్ణమాదిగా చెప్పినట్టుగా అక్కడ కూడా మరి వర్గీకరణ చేయిస్తామని చెప్పే బాధ్యత ఇక్కడ ఉన్న ప్రతిపక్షాలది ఉమపక్షాలది ఉన్నది అని చెప్పి తెలియజేస్తున్నాం। ఒకవేళ కనుక రేపు 2 రోజులు చూసి 3వ రోజు నుంచి దాదాపు